తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వచ్చే వానకాలం సీజన్ లో నియంత్రిత వ్యవసాయ సాగు విధానం పద్దతిలో వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో రైతులకు అవగాహన సదస్సులు నేటి నుండి నిర్వహించడం జరుగుతుంది రామాయంపేట మండల వ్యాప్తంగా ప్రతి వ్యవసాయ విస్తీర్ణ అధికారి పరిధిలో గల గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించారు సుతార్పల్లి గ్రామంలో వ్యవసాయ అవగాహన సదస్సును స్థానిక సర్పంచ్ ఉమామహేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు ప్రభుత్వం సూచించిన పంటలను పండిస్తూ రైతులు అధిక లాభాలు సాధించాలనే ఉద్దేశంతో రైతులకు అవగాహన సదస్ కల్పించడం జరిగింది మండలంలో తునిగండ్ల సదాశివనగర్ సుతార్పల్లి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఏకాగ్రీవ తీర్మానం చేశారు అనంతరం వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ రైతులు తప్పకుండా ప్రభుత్వం ఈ సూచనలు తప్పకుండా పాటిస్తూ వారిలో యాభై శాతం దొడ్డు రకం యాభై శాతం సన్న రకం వరి పంట వేయాలని వర్షాకాలం సీజన్ లో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు విధానం చేపట్టాలని ఆయన తెలిపారు మొక్కజొన్న బదులుగా పత్తి పంట కంది పంట చేసుకోవాలని ఆయన సూచించారు ప్రభుత్వం సూచించిన పంట వేస్తే కనీస మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని కావున రైతు సోదరులు అందరూ వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు వచ్చే వర్షాకాలానికి మొక్కజొన్న మద్దతు ధర సరిగా లేకపోవడం వల్ల పంట లాభసాటి కాదని కావున రైతు సోదరులు గమనించి మొక్కజొన్న పంటకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపతి జడ్పీటీసీ సంధ్య ఎంపీటీసీ లు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నియంత్రిత సాగు విధానం పద్ధతిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు సుతార్పల్లి గ్రామం మరియు గొల్పర్తి గ్రామం సదాశివనగర్ పర్వతాపూర్ గ్రామాల్లో తొనిగండ్ల ఈ గ్రామాల్లో ఆయా వ్యవసాయ విస్తీర్ణాధికారులు మరియు నేను విస్తృతంగా పర్యటించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ వర్షాకాలంలో నిర్దేశించిందో నియంత్రిత సాగు విధాన పద్దతిలో చేయాలని కోరుతుంది రైతు సోదరులందరూ అందులో భాగంగా రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఎవరైతే వరి నాటు వేస్తారో వారు తప్పనిసరిగా యాభై శాతం దొడ్డు రకాలను యాభై శాతం రకాలను వేసుకోవాలని సూచించడం జరిగింది అదేవిధంగా మొక్కజొన్న యొక్క పంట దిగుబడి వర్షాకాలంలో ఆశించినంత మేరకు లేకపోవడము మరియు కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉండటము ఈ కత్తెర పురుగు మరియు కాండం దొల్చే పురుగు ఉధృతిని కంట్రోల్ చేసే విధానంలో మనకు పురుగు మందులపై అధిక మోతాదులో పెట్టుబడి ఖర్చులు పెరగడం వల్ల అదేవిధంగా వర్షాకాలంలో అనిశ్చిత పరిస్థితులు అంటే వర్షం అధికంగా పడడం గాని లేకపోతే వర్షానికి వర్షానికి మధ్యలో విరామం చాలా రావడం వల్ల పంటల దిగుబడి కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటళ్ల మధ్యలోనే రావడం జరుగుతుంది పెట్టుబడి ఖర్చులు సుమారుగా మొక్కజొన్న పంటకు మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మన పక్క రాష్ట్రాల నుంచి కూడా మొక్కజొన్న దిగుబడి ఎక్కువగా ఉండి అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యే అవకాశం ఉన్నందున రైతుకు కనీస మద్దతు ధర అనేది దక్కడానికి అవకాశాలు చాలా తక్కువ వచ్చే వానాకాలంలో వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ధర పలికే అవకాశం ఉన్నందున రైతుకు పెట్టుబడి ఖర్చులు కూడా మిగిలే అవకాశం లేనందున మొక్కజొన్నకు మనము ఈసారి మొక్కజొన్న పంటను వేయొద్దని రైతులందరికీ సూచించడం జరిగింది అదేవిధంగా మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా కంది ప్రతి పంట మినుము పెసర సోయా వంటి ఆడుతడి పంటలను వేసుకోవాల్సిందిగా రైతులందరికీ సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ రోజు సుతార్పల్లి గ్రామంలో మండల ఎంపీపీ శ్రీ విక్షపతి గారు జెడ్పీటీసీ శ్రీమతి లావణ్య గారు సారీ సంధ్య గారు మరియు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ శ్రీ బాధ్యచంద్రం గారు మండల వ్యవసాయాధికారి నేను మరియు గ్రామ సర్పంచ్ ఉమామహేశ్వర్ గారి అధ్యక్షతన ఈరోజు సుదార్పల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది సదాశివనగర్ గ్రామంలో వ్యవసాయ విస్తీర్ణాధికారి నరేందర్ పాల్గొన్నారు తొనిగండ్ల మరియు పర్వతాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తీర్ణాధికారి సాయి కృష్ణ పాల్గొన్నారు గోల్పర్తి గ్రామంలో వ్యవసాయ విస్తీర్ణాధికారి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తూచా తప్పకుండా పాటించాలని కోరడం జరిగింది